మల్లిక్ కామెడీ. హాయ్, హౌ ఆర్ యూ? ఏమండి చిన్న చిన్న గౌన్లు ఎవరేసుకుంటారు? పాతకాలం నాటి వ్యాంపులు, జయమాలిని, జ్యోతిలక్ష్మి వీళ్ళ కాదు. ఇప్పటి హీరోయిన్సా? అబ్బే, ఇది కూడా తప్పే. ఇప్పటి హీరోయిన్స్ కన్నా చిన్న చిన్న గౌన్లు, పొట్టి పొట్టి గౌన్లు ఎవరేసుకుంటారు? ఇంతే ఇంతే జానెట్ గౌన్లు ఎవరేసుకుంటారు చెప్పలేరా? అయితే చూడండి ఎవరేసుకుంటారో తెలుస్తుంది. సానియా మీర్జా. టెన్నిస్ అమ్మడు, కోర్టంతా దున్నుడు, వంగి షాట్ కొట్టింది, గ్రౌండ్ అదరగొట్టింది. అబ్బో 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 దుమ్ము రేపి రచ్చిపోయే టెన్నిస్ బంతుల పాప. ఓ టెన్నిస్ బంతుల పాప, నీ బంతుల కంతటి ఊప. ఓ టెన్నిస్ బంతుల పాప, నీ బంతుల కంతటి ఊప. అది అతిలి తోటల కాప, నీ గుత్తుల సోకుల దీప. ఏమండి ఈ మధ్య సానియా మీర్జా పాపం పాక్ క్రికెటర్, ఆల్రౌండర్ అనమాట అతను, షోయబ్ మాలిక్ని పెళ్లి చేసుకుంటానని అనౌన్స్ చేసింది. షోయబ్ మాలిక్ ఏమన్నా పెళ్లి కానికర్రాడా? అబ్బే కాదు, అతనికి గజలక్ష్మి లాంటి భార్య ఉంది, ఆమె పేరు ఆయేషా, ఆయేషా సిద్దికి. సానియా మీర్జా పెళ్లి గురించి అనౌన్స్ చేయగానే షోయబ్ మాలిక్ పాకిస్తాన్ నుంచి తుర్రు మన ఇండియాకు వచ్చేసి మన సానియా మీర్జా ఇంట్లోనే ఇల్లరికం అల్లుళ్లాగా సెటిల్ అయిపోయాడు. ఇది ఇలా జరగగానే ఆయేషా కుటుంబం ఆయన మీద తీవ్రంగా ధ్వజం ఎత్తింది. ఆయన గనుక సానియా మీర్జాని పెళ్లి చేసుకుంటే ఆ సానియా మీర్జా అతనికి రెండో భార్య మాత్రమే అవుతుంది, ఆయేషా మా ఆయేషాకి అతను మొదటి భర్త అని అనడం జరిగింది. అప్పుడు మన షోయబ్ మాలిక్, ఆయేషా ఆమె ఎవరు ఉన్నది, ఆమె నాకు తెలియదు, ఆమె నన్ను ఎప్పుడూ చూడలేదు అని అన్నాడు. అప్పుడు వీళ్ళు ఊరుకుంటారా, ఇంత ఎత్తులు లేచి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు. అప్పుడు పోలీసులు ఏం చేశారంటే ఈయన పాస్పోర్ట్, గీస్పోర్ట్ అన్ని లాగేస్తున్నారు. దాంతో ఇతను కాస్త మెత్తబడి, అంటే ఆయేషా పేరు నేను విన్నది, కానీ నాకు ఫోటో వేరేది చూపించి ఫోన్లో నాది నిఖా తీసుకున్నారు, నాకు ఆమె పెళ్ళి వేరే చేసినారు కానీ ఆయేషా నేను చూడలేదు ఎప్పుడు అని అమాయకంగా అన్నాడనమాట. చూసారా ఆ షోయబ్ మాలిక్ ఎంత అమాయకుడో. పాపం టెస్ట్ క్రికెటర్ అయ్యిండు కూడా ఫోటో కూడా చూడకుండా, ఏమీ చూడకుండా, అమ్మాయి గురించి తెలుసుకోకుండా నిఖా చేసేసుకున్నట్ట. పాపం ఎంత అమాయకుడో. అతను ఇలా అనేసరికి ఆయాస సర్రని పైకి లేచింది. ఓర్ని, నా దగ్గర చాలా ఉన్నాయి పోళ్ళని, ఆధారాలున్నాయి, నీ సంగతి చూస్తాను, ఇప్పుడు అవన్నీ బయట పెట్టానంటే అనేసరికి అప్పుడు ఇతను ఇంకొంచెం మెత్తపడిపోయి, అంటే ఆయేషాని నేను అట్లా కనుక్కోలేదు, నేను చెల్లెలి మాదిరి అనుకున్నాను, నేను అట్లా కనుక్కున్నాను అనేదో అన్నాడు. అండ్ నార్మల్ అని చెప్పేసి ఇంకా ఆధారాలు చూపిస్తానంటే అప్పుడు మెత్తబడి ఆమెకి తలాక్, తలాక్ అని ఆమె కోరిన విధంగా తలాక్ చెప్పి మన సానియా మీర్జాని పెళ్లి చేసుకున్నాడు. అఫ్ కోర్స్ ఈ విషయాలన్నీ మీకు మీడియా ద్వారా కానీ, న్యూస్ పేపర్స్ గారి ద్వారా కానీ మీకు తెలిసే ఉంటుంది ఇదంతా. మళ్ళీ మొత్తం వివరాల్లోకి వెళ్ళడం అనవసరం అని అనుకుంటున్నాను. ఇప్పుడు సానియా మీర్జాతో ఒక చిన్న చిన్న మినీ ఇంటర్వ్యూ మీరు ఇప్పుడు చూస్తారు. టెన్నిస్ అమ్మడు, కోర్టంతా దున్నుడు, వంగి షాట్ కొట్టింది, గ్రౌండ్ అదరగొట్టింది. అబ్బో 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 దుమ్ము రేపి రచ్చిపోయే టెన్నిస్ బంతుల పాప. ఓ టెన్నిస్ బంతుల పాప, నీ బంతుల కంతటి ఊప. ఓ టెన్నిస్ బంతుల పాప, నీ బంతుల కంతటి ఊప. అది అతిలి తోటల కాప, నీ గుత్తుల సోకుల దీప. సలాం సానియాజీ. సలాం మల్లిక్ జీ. షాదీ ముబారక్. శుక్రియా. మొత్తానికి పెళ్ళైపోయింది. కష్టపడి చేసుకున్నా. నువ్వు కాదమ్మా, పాపం ఆ షోయబ్ మాలిక్ చాలా కష్టపడ్డాడు. ఒకవైపు చూస్తే ఆ ఆయేష తొడగొట్టి సవాలు విసురుతుంది. నీకంటేనా? మరోవైపు చూస్తే పోలీసులు ఆయన పాస్పోర్టు అవన్నీ లాగేసుకున్నారు. షోయబ్తో
నీ మ్యారీడ్ లైఫ్ ఎలా ఉంటుందని అనుకుంటున్నావు? చాలా బాగుంటుంది. పాకిస్తాన్ లో అందరూ నాకి నెత్తి మీద పెట్టుకుని చూసుకుంటున్నారు. ఇప్పుడు అలానే చూసుకుంటాడు, కానీ పెళ్ళయ్యాక నువ్వు పొట్టి పొట్టి చిట్టి చిట్టి గౌన్లు వేసుకుంటే మీ మత పెద్దలు సానియా తల తీసుకొస్తే $1,00,000 ఇస్తామని ప్రకటిస్తారు, తెలుసా? ఓ, అలాగైతే స్కర్ట్ లెంగ్త్ 2-3 మిల్లీమీటర్లు పెంచుతా. 2-3 మిల్లీమీటర్లా? సెంటీమీటర్లు కూడా కాదా? యా. అసలు నువ్వు అంత పొట్టి పొట్టి గౌన్లు వేసుకుని ఎందుకు ఆడతావు? ఆట చూసేవారికి ఇంట్రెస్ట్ ఉండాలి కదా. అవునవును, నువ్వన్నా ఆ సెరీనా విలియమ్స్ అన్నా జనాలకి భలే క్రేజ్. చూసుకో, ఆడ మీద కూడా ఒక లుక్ వేసుకో. బాగుంటుంది బాగుంటుంది. ఇన్నాళ్ళు నీకు పెళ్లి కాలేదు కాబట్టి సరిపోయింది. ఇప్పుడు ఇలాంటి వేషాలు వేస్తే ఆ షోయబ్ మాలిక్ మక్కలకు కొడతాడు. లేదు, ఆయన చాలా మంచోడు. ఏ మంచిదిలే, ఆ ఆయేషానేమో నువ్వు లావుగా ఉన్నావు, నువ్వు సన్నపడిపోతే నిన్ను వదిలేస్తాను అని బెదిరిచ్చాడు. ఇప్పుడు నువ్వు పొట్టి పొట్టి గౌన్లు వేసుకుంటే నిన్ను వదిలేస్తానని అంటాడు. నాకు నమ్మకం ఉంది, ఆయన అలా అనడు, చాలా మంచోడు. అవునవును, చాలా మంచోడు. ముందేమో ఆయేష ఎవరో నాకు తెలియదు అన్నాడు, ఆ తర్వాత ఏమో ఆ వేరే వాళ్ళ ఫోటో చూపించి ఆయేష అని చెప్పి నిఖా చేయించారన్నాడు, ఆ తర్వాత ఏమో ఆయేష నాకు తెలుసు కానీ ఆమె నాకు చెల్లెల్లాంటిది అని అన్నాడు. ఇన్ని మాటలు మార్చినవాడు మంచోడా? ఇప్పుడు అయిపోయిన దాన్ని గురించి మాట్లాడడం అంత అవసరమా? ఓ, కోపం వచ్చినట్టుంది కదా, సారీ సానియా. సరే, నీ లైఫ్ ఎలా ఉందో చెప్పు. చాలా బాగుంది, ఇద్దరం ఖాళీగానే ఉన్నాం కదా, బాగా ఎంజాయ్ చేస్తున్నాం. అన్నట్టు ఖాళీ అంటే గుర్తొచ్చింది. ఇప్పుడు నీ రిస్ట్కి ఏదో గాయం ఉన్నావు కదా, అది ఎలా ఉంది? ఇంకా పూర్తిగా తగ్గలేదు, తగ్గాక మళ్ళీ ఆడతాను. ఇంకేం ఆడతావులే, ఇప్పుడు రిస్ట్ మాత్రం బెణుకుతుంది. కొత్తగా పెళ్ళైన జంట కదా, ఇప్పుడు ఒళ్ళంతా బెణుకుతుంది. క్యా? ఏం లేదు, తగ్గగానే పొట్టి పొట్టి గౌన్లు వేసుకుని ఆడమంటున్నాను. ఓ, శుక్రియా. సరేనమ్మా, మా స్టూడియోకి వచ్చి ఇంటర్వ్యూ ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్. నమస్తే. నమస్తే. అదండి సానియా మీర్జా కథ. మళ్ళీ వచ్చే వారం ఇంకో టాపిక్తో కలుద్దాం. టిల్ దెన్ బాయ్. మల్లిక్ కామెడీ.